హను గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాంట్స్ టు నో మీ లవ్ స్టోరీ ఏంటి, మీరు ఎందుకు ఇట్లా ఇన్ని లవ్ స్టోరీలు తీసి ప్రేమ కూడా వద్దు అనుకునే వాళ్ళని ప్రేమలో పడిపోయేలాగా చేస్తున్నారు. యునో హౌ మచ్ లవ్ ఇస్ కాస్ట్లీ, ఇట్ ఎండ్స్ అప్ ఇన్ మ్యారేజ్ అండ్ దెన్ రేషన్ షాప్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ దట్. ప్లీజ్ చెప్పండి. అన్నీ చేయించి ఏమీ తెలియనట్టుగా ఎలా నుంచి ఉంటారండి మీరు నిజంగా? అంటే మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా? ఇక్కడ చాలామంది హను గారి లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్పండి. ఎస్ వి వాంట్ టు నో. ఎస్ గట్టిగా కూడా అరవలేకపోతున్నాను లోపల కాబట్టి అందరు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో బలవంతంగా అడిగిస్తారు, మీరు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. ఇందాక నేను రాగానే కూడా నన్ను చూడగానే వాళ్ళకి చప్పట్లు కొట్టాలని ఇష్టం లేదు, అయినా నేను మానేస్తాను ఏంటి కొట్టండి అని చెప్పాను. ఇది కూడా అంతే. లేదండి నాకేం లవ్ స్టోరీ లేదు. మీకేం లవ్ స్టోరీ లేదా? ఓ నో. అంటే మీకు లవ్ స్టోరీ లేదు కాబట్టి మీరు ఇన్ని లవ్ స్టోరీలు తీస్తూ ఉన్నారా? లైఫ్లో ఏది లేదో దాని మీద ఎక్కువ ఇమేజ్ ఉంటుంది. పాయింట్ టు బి నోటెడ్, లైఫ్లో మనకి ఏదైతే లేదో దాని మీదే ఎక్కువగా డైరెక్టర్లు సినిమా తీస్తూ ఉంటారు. అలా కాదండి. అంటే అంటే రాజమౌళి గారు బాహుబలి గారు తీయడానికి గల కారణం, నాగ అశ్విన్ మహానటి తీయడానికి గల కారణం? అది ఊహ అండి, అది వేరే, అది ఇమాజినేషన్. ఊహానా ఊహానా? ఓకే, నాట్ ట్రబ్లింగ్ యూ మచ్ అండి, ఇది చాలు. మీకు అందరికీ తెలుసో లేదో మన హను రాఘవపూడి గారు చాలా మంచి డాన్సర్, కానీ ఎక్కడ మళ్ళీ అలాంటి పాటలు సినిమాలో పెడితే తను డాన్స్ చేయాల్సి వస్తుందేమో హీరో కన్నా ముందుగా అని చెప్పి సాఫ్ట్ బీట్ నంబర్స్ అన్నీ పెట్టడం జరిగింది. బికాజ్ హీ డిడ్ నాట్ వాంట్ టు బేసికలీ డాన్స్. అంతేనండి, అంతే. మీరు ఏమైనా ఈయన గురించి చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. విశాల్తో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ పైన అయిపోయింది. తను టాలెంటెడ్ అని ఇప్పుడు నేను చెప్తే కూడా బాగోదు, ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. చాలా ఎఫర్ట్లెస్గా కంపోజ్ చేస్తాడు సాంగ్స్, కానీ దాన్ని రిలీజ్ చేసే ప్రాసెస్లో మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు. ట్యూన్ మాత్రం అయిపోతుంది తొందరగానే. తను స్టోరీతో ట్రావెల్ చేసే విధానం చాలా బాగుంటుంది. అండ్ తను ఈ లిరిక్స్ అర్థం చేసుకునే ప్రాసెస్లో తెలుగు నేర్చేసుకున్నాడు వీటన్నిటిలో. అండ్ ఈ సినిమా ఆల్బమ్ వరకు వస్తే ప్రతి పాట కూడా నేను చెప్పినట్టు మర్చిపోలేరు. ఇప్పుడు ఏదైతే మనకి ఇళయరాజా గారి పాటలు ఎలా గుర్తుండిపోతాయో, వచ్చినప్పుడు వింటాం కాదు వెతుక్కుని వింటాం. అలాంటి పాటల్ని, చాలా పాటల్ని, ఆల్మోస్ట్ ఉన్న పాటలన్నీ అలాంటి పాటలే అని చాలా గర్వంగా చెప్పగలను నేను. థ్యాంక్స్ విశాల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? విశాల్ గురించి కాదండి, నా గురించి. దుల్కర్ గారికి నేను ఫస్ట్ కలిసింది 2019లో నరేషన్ కోసం కలిశాను వెళ్ళి. అదే ఫస్ట్ టైం తను ఫేస్ చేయడం. నాకు తెలుగు ఒక్కటే కరెక్ట్గా వచ్చాయండి, వేరే భాష ఏది నాకు రాదు, ఓన్లీ మేనేజ్ చేయగలను అంతే. పాపం ఆయనకేమో తెలుగు రాదు. అంటే ఇంకా పరిస్థితి చూడండి మా ఇద్దరిది. నేను కథ చెప్తున్నాను, నాకు ఇష్టం వచ్చిన భాషలోకి జంప్ అవుతున్నాను, తెలుగు నుంచి ఇంగ్లీషు, ఇంగ్లీష్ నుంచి హిందీ. నేను చెప్పడానికి పడ్డ కష్టం కంటే తను విని అర్థం చేసుకోవడానికి పడ్డ కష్టం అసలు మామూలు కష్టం కాదు పాపం. 4 అవర్స్ భరించండి అన్న రోజు. నేను ఇంక ఇది అవదులే అనుకుని బయటకు వచ్చాను, బట్ సంహో యూ లైక్ ద స్టోరీ, చాలా నచ్చిందంట. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం లేకుండా నన్ను పట్టుకెళ్ళండి, మలయాళం తెలుగు మధ్యలో ఉంటాను నేను. 4 అవర్స్ 2 అవర్స్ డిడక్ట్. మాట తప్పదు మీరు, మళ్ళీ మాట తప్పను, మీరు చెక్ తప్పదు. సో దాని తర్వాత నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. ఇది 19లో జరిగింది. ఆ తర్వాత ఈ 2 ఇయర్స్ కూడా భరిస్తూ ఈ సీతారాముని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడంలో చాలా ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి రామ్ గారు. థ్యాంక్స్ రామ్ గారు, ఇండెప్టెడ్. నెక్స్ట్ సీతా మహాలక్ష్మి. ఎక్కడ మృణాల్ ఠాకూర్ లాగా ఉండదు సినిమాలో, అమ్మాయి సీతా మహాలక్ష్మి లాగే ఉంటుంది. అంత అత్యద్భుతంగా పర్ఫామ్ చేసింది సినిమాలో. థ్యాంక్స్ సీతా మహాలక్ష్మి గారు, రష్మిక గారు యాజ్ ఆఫరిన్. మోస్ట్ టఫెస్ట్ క్యాస్టింగ్ ఏదైనా ఉందంటే ఈ సినిమాలో ఆ అమ్మాయిదే. ఈ కథ బ్యాక్ బోన్ తను అని తనకు అర్థం అవ్వటం, తను ఎమ్మడియట్గా ఒప్పుకోవటం, అది చాలా గొప్ప విషయం. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అని అర్థమైంది. థ్యాంక్స్ రష్మిక గారు. మిగతా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, పనిచేసిన మొత్తం క్రూ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరు రిప్రజెంటేటివ్గానే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే మాత్రం క్షమించండి, వెరీ సారీ. థ్యాంక్ యూ. పర్లేదండి, ఇంకేమైనా ఉంటే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం.